నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో శరత్ బాబు గారికి ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్లో జాయిన్ అయ్యారని కొన్ని వార్తలు వస్తున్నాయి. దాని గురించి మాట్లాడుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఏమైంది శరత్ బాబుకి సడన్గా? యాక్చువల్గా ఒక 3-4 మంత్స్ బ్యాక్ ఆయనకి కొంత హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు చెన్నైలో హాస్పిటల్లో చేశారు. మళ్ళీ లాస్ట్ మంత్లో బెంగళూరులో హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు గత కొంతకాలంగా ఏఐజీ హాస్పిటల్ హైదరాబాద్. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. ఆయన అంటే షూటింగ్ ఇల్లు బట్టి ఆ ఏరియాలో షూట్లు జరుగుతున్నప్పుడు అలాగా. ఓకే. సో మనకైతే ఇక్కడ వకీల్ సాబ్ ఆయన లాస్ట్ ఫిల్మ్ తెలుగులో. మిగతా ఆయన కొంత వెబ్ సిరీస్ సీరియల్స్ అన్నీ కూడా చేస్తున్నారు. యాక్టివ్ ఉండేవాళ్ళు యాక్చువల్గా ఆయన్ని. ఇప్పుడు యాక్చువల్ 72 ఏళ్ళు ఆయనకి. మొన్న కూడా ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తే చాలా బాగున్నాడు. అవునవును, హెల్త్ గా ఉండడానికి చెప్పాడు. క్రానాలజికల్ ఏజ్ వేరు, బయోలాజికల్ ఏజ్ వేరు. నేను బయోలాజికల్ గా నా ఏజ్ తక్కువ అనుకుంటాను, అసలు ఏజ్ అనేది ఇంపార్టెంట్ కాదని చెప్పాడు ఆయన. అలాగే ఉండేవాడు యాక్చువల్గా. ఆయనకి 5-6 ఏళ్ళకు ముందు కూడా ఈయన ఇంకో జర్నలిస్ట్ని పెళ్లి చేసుకోబోతున్నాడని కూడా వార్తలు వచ్చాయి. అవన్నీ నిరాధారం అన్నారు. రెండోది, ఈయనకి చాలా అఫైర్లు ఉన్నట్టు కూడా విలేకరులు కూడా అడిగారు. చాలా ఈయన స్టోరీ ఏంటి సార్? బేసిక్గా ఏంటంటే, ఆయన ఆముదాల వలస 1951లో పుట్టాడు. వీళ్ళ నాన్న అక్కడ హోటల్ నడిపేవాడు. ఈయన అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్, సత్యం బాబు దీక్షిత్ అంటారు. వీళ్ళ నాన్న హోటల్ బాగానే జరిగేది, కొంచెం వెల్ టు డూ కుటుంబం అని చెప్పొచ్చు. ఆయన కూడా చెప్పుకున్నాడు, నేను సిల్వర్ స్పూన్తో పుట్టాను అని చెప్పుకున్నాడు. అయితే ఈయన ఒరిజినల్గా ఈయన గోల్ వచ్చి సిఐ పోలీస్ కావడం, సిఐ ఇన్స్పెక్టర్. ఒడ్డు పొడుగు బాగుంటాడు కాబట్టి అది. బట్ ఈయనకి కాలేజీ డేస్లో షార్ట్ షైట్ వచ్చింది. సో దానివల్ల పోలీస్ సెలక్షన్ కష్టం అని చెప్పారు. ఓకే ఓకే. సో అప్పుడు ఈయన స్టూడెంట్స్ కానీ ఇంత కూడా చదువుకున్న వాళ్ళు, లెక్చరర్స్ కూడా, నువ్వు చాలా బాగున్నావు, నువ్వు హీరోలాగా ఉన్నావు, హీరోగా ట్రై చేయొచ్చు కదా సినిమాల్లో అని సలహాలు ఇచ్చేవాళ్ళు. వీళ్ళ అమ్మగారికి కూడా చెప్పేవాళ్ళు అంట. సో వీళ్ళ అమ్మ మైండ్లో కూడా మన కొడుకుని హీరోని చేద్దామని కొంత ఉండింది. సో ఈ అబ్బాయికి కూడా అది చిన్నప్పటి నుంచి ఉంది. సో అమ్మ కూడా ఎంకరేజ్ చేసింది ట్రై చేయొచ్చు కదా అని. కానీ నాన్నకి ఇష్టం లేదు. ఆయన ఏంటంటే, వీడు అటు పోతే పొరంబోక్ అయిపోతాడు, మనకి ఎలాగో హోటల్ ఉంది కదా, హోటల్ చూసుకోవచ్చు, ఎందుకు అనవసరంగా రిస్క్ అనేది వాళ్ళ నాన్నది. కానీ ఇంకా ఈ అబ్బాయికి కూడా మైండ్లో పడిపోయింది, నేను హీరో కావాలి అని అందరూ చెప్పడంతో చుట్టుపక్కల. దాంతో చూస్తుంటే ఒకరోజు యాడ్ వచ్చింది ఫిల్మ్కి, ఇట్లా రామరాజ్యం అనే సినిమా తీస్తున్నాం, దీనికి నూతన నటినట్లు కావాలి. సో అది తీసుకొని వాళ్ళ అమ్మని అడిగి కొంత డబ్బులు తీసుకొని చెన్నై వెళ్ళాడు. అక్కడ ఆడిషన్స్కి వెళ్తే ఈయన సెలెక్ట్ అయ్యాడు. అందులో రామరాజ్యంలో ఈయన హీరోగా చేశాడు ఫస్ట్ సినిమాని. పెద్ద స్ట్రగుల్స్ పడింది లేదు, ఆల్రెడీ కొంత డబ్బులు ఉంది కాబట్టి. బిగినింగ్ డేస్లో కూడా ఆయన మంచి హైట్, కలర్, డబ్బుల పరంగా కూడా పెద్ద స్ట్రగుల్ పడలేదు. అవును, ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ డబ్బులు ఉంది. అప్పట్లో చాలా కథలు ఉంటాయి కదా, అక్కడ పాండీ బజార్లో పానగల్ పార్క్లో నీళ్ళు తాగాము పడుకున్నామని చాలామంది చెప్తుంటారు. సో ఈయనకి అటువంటివి లేవన్నమాట. ఈయన కొంత డబ్బులు ఉంది కాబట్టి బాగానే వెళ్ళాడు, ఈ సినిమాలో చేశాడు. మళ్ళీ ఒక 2-3 సినిమాలు వేరేవి కూడా వచ్చాయి కొంత గ్యాప్లో. తర్వాత ఈయన బ్రేక్ రావడం అగైన్ కే బాలచందర్ నిజమాగిరదని ఒక సినిమా 1978లో వచ్చింది. అంటే నీడలో నిజమవుతాయి అనేది. సో దాంట్లో బాగా పేరు వచ్చింది. దాంట్లో కమలాసన్ కూడా చేశాడు. అలాగే వీళ్ళు కమలాసన్తో కానీ రజనీకాంత్తో కూడా చిరకాల స్నేహం ఉంది. అవును. అట్లాగే మనకి ముళ్ళు మలరంలో కూడా అప్పట్లో వీళ్ళిద్దరి రజనీకాంత్ శరత్ బాబు పోటా పోటీగా యాక్ట్ చేశారు. ముత్తు వరకు కూడా ముళ్ళు మలరం అప్పట్లో ఈయన ఒక టర్నింగ్ పాయింట్గా చెప్పచ్చు. అదేంటంటే, రజనీకాంత్ వాళ్ళ సిస్టర్ని ఈయన పెళ్లి చేసుకోవడం, అది అతనికి ఇష్టం లేకపోవడం. ఎందుకంటే ఈయన ఆయన ఆఫీసర్గా ఉండడం, ఈయన స్ట్రిక్ట్గా ఉండడం వల్ల రజనీకాంత్ చేసిన ఒక చిన్న తప్పుతో అతను చేయి కోల్పోవడం. సో ఈ దీంట్లో నుంచి ఇద్దరు పరస్పరం హేటర్స్ అనమాట. అంటే ఈయన హేటర్ కాదు, రజనీకాంత్ ఈయన హేట్ చేసే క్యారెక్టర్. తను కూడా బాగా చేశాడు, చాలా పేరు వచ్చింది. ఎవరు ఈ కుర్రాడు డిఫరెంట్గా ఉన్నాడు, అసలు ఇండియన్ లాగా లేదనేవాళ్ళు చాలామంది, ముఖ్యంగా మన రంగారావు గారు లాంటి యాక్టర్స్ కూడా ఈయన్ని అనేవాళ్ళు. అంటే యూరోపియన్ లాగా ఉన్నావు నువ్వు,
అని చెప్పి చెప్పేవాళ్ళంట. అలాగా ఈయనకేమంటే మెల్లగా సహజ నటుడు అనే ఒక బిరుదు కూడా వచ్చింది. అట్లా కెరీర్లో ఈయన దాదాపు 200 సినిమాలు చేశాడు, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, కొన్ని హిందీ, ఇట్లాగా అన్ని భాషల్లో దాదాపు ఒక 200 సినిమాలు. ఇప్పటికీ ఒక 50 కెరీర్ అని చెప్పచ్చు యావరేజ్లో. పెద్దగా హీరో అయిపోయిన ఇది లేదు, ఆయన బ్రేక్ వచ్చింది లేదు. అట్లా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, శరత్ బాబు ఈ రోల్ ఇవ్వచ్చు అన్నట్టుగా ఆయన చాలా రోల్స్ చేశాడు. బిగినింగ్లో కూడా హీరోగా చేసిన, తర్వాత ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే సెటిల్ అయిపోయాడు. ఏదేమైనా హీరోలకి ధీటుగా ఉంటాడు పర్సనాలిటీ అనే పేరు అయితే వచ్చింది. అన్ని రకాలు చేశాడు ఆయన, కామెడీ అన్నీ చేశాడు, కొంత విలన్ క్యారెక్టర్లు చేశాడు, మంచి పాత్రలు చేశాడు, అన్ని రకాల డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాడు. అయితే ఆయన ఇది కెరీర్ పరంగా తీసుకున్నప్పుడు ఆయన కెరీర్ మరీ గొప్పగా లేదు, మరీ చప్పగా లేదు, నీట్గా డీసెంట్గా వెళ్ళింది. ఎక్కడ ఏం ఇబ్బందులు ఎదుర్కోలేదు ఆయన. అట్లాగే చివరి రోజుల్లో కూడా ఆయన రాజకీయాల్లో కూడా ఎంటర్ కావాలనుకున్నాడు, ముఖ్యంగా తన జిల్లా కోసం. ఎందుకంటే ఆయన విలేకరు అడిగాడు, మీ జిల్లా బాగా వెనకబడింది కదా, మీరేం చేయాలనిపించలేదా మీకంటే. నా జిల్లా వెనకబడి ఉండడానికి ప్రధాన కారణం అక్కడ వనరులు లేకపోవడం కాదు, లేక హ్యూమన్ రిసోర్స్ లేకపోవడం కాదు, ప్రధాన కారణం రాజకీయ పార్టీలు అనేది ఆయన చెప్పాడు. రాజకీయ పార్టీలు, అనేక రాజకీయ పార్టీలు కూడా డెవలప్ చేయలేదు దాన్ని అనేది చెప్పాడు ఆయన శ్రీకాకుళం జిల్లాని. దాంతో మరి మీరేమన్నా చేయొచ్చు కదంటే, నేను కరోనా టైంలోనూ కొన్ని తుఫాన్లు ఆ టైంలో కూడా కొంత హెల్ప్ చేశాను, నా వల్ల ఆయనంత హెల్ప్ చేశాను, నేను కూడా పెద్ద ఆస్తులు ఏమి లేవు నాకు, అంత భయంకరంగా ఉన్నంత హెల్ప్ చేశాను, బట్ రాజకీయాల్లోకి నా జిల్లా కోసం రావాలని ఉన్నాను అంటే, ఏ పార్టీలో చేరతారండి, ఏ పార్టీ అవినీతి రహితంగా ఉంటుందో ఆ పార్టీలో చేరతాను, అలాంటిది ఒకటి ఉంటుందా అని అడిగారు ఈయన. అలాంటిది ఒకటి ఉంటుందని కాదు, కొంత వీలైన ప్రతి దాంట్లో కూడా నెగిటివ్ ఉన్నట్టే పాజిటివ్ కూడా ఉంటుంది, నేను ఎక్కువ పాజిటివ్ వైపు చూస్తాను అనేది చెప్పారు. సో ఇది ఆయన కెరీర్ అండ్ పొలిటికల్ అంబిషన్స్ సంబంధించి. ఇక హెల్త్ పరంగా చాలా బాగుండేవాడు ఆయన, నిజానికి ఎటువంటి హెల్త్ కంప్లైంట్ లేవు. నిజానికి 72 అనేది ఇవాళ పెద్ద ఏజ్ కూడా కాదు, ఆయన ఫిట్గానే ఉండేవాడు, తను హెల్త్ను కూడా బాగా చూసుకునేవాడు. అలాంటి ఇది సడన్గా ఇదేమైంది అనేది మనకు తెలియదు. అంటే మేజర్గా మంచి డైట్ తీసుకోండి, సాల్ట్ మానేశారని కూడా చెప్పాడు. అదే డైట్ ఇవన్నీ కూడా ఫాలో కావు. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే కొత్తగా వస్తున్న అనేక హెల్త్ స్కీమ్లు ఉన్నాయి కదా, అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాల్ట్ కావచ్చు, లేకపోతే అదే 16 ఏదో ఉంది కదా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ కావచ్చు, ఇలాంటివన్నీ ఫాలో అవుతున్నారు. ఈయన కూడా అవన్నీ రెగ్యులర్గా ఫాలో అయ్యే వ్యక్తి, అందుకనే మనం ఆయన్ని ఎప్పుడు కూడా ముసలితనం అనేది ఆయన ఎప్పుడు కనబడలేదు మనకి. యంగ్ శరత్ బాబు అంటే మనకి యంగ్ ఇమేజే ఉంది ఇప్పటికి కూడా. మరి సడన్గా ఎందుకు ICUలోనూ వెంటిలేటర్లని ఈరోజు వార్తలు వచ్చాయి, వెంటిలేటర్లో ఉన్నాడని. మరి వెంటిలేటర్కి వెళ్ళి అంత సీరియస్ ఏమైంది అనేది ఇంకా హెల్త్ బులెటిన్ కానీ రిలీజ్ చేయలేదు అఫీషియల్గా. ఈయన మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి, నా ఆస్తి అంతా కాజేశాడు, దొంగ సంతకం పెట్టేసి మొత్తం దోచేశాడు అని రమప్రభా గారు. ఆరోపణలు అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నాయి, అది వీళ్ళిద్దరు తప్ప వేరే వాళ్ళు మనకి చెప్పలేదు. సో వీళ్ళిద్దరు చెప్పిన దాన్ని ఎవరిది నమ్మాలనేది ప్రాబ్లం. దాని బదులు మనం ఎవరో ఏం మాట్లాడారో మాట్లాడుకుంటే బెటర్. మనం రమప్రభ నేను దగ్గరగా చూసాను, మీరు దగ్గరగా చూడండి దూరంగా చూడండి, అలాగే ఉంది. ఆమె రాసిచ్చారా, ఆమె రాసిచ్చిందా లేదో మనకు తెలియదు కదా. ఏమి రమాప్రభ చెప్పింది ఏంటంటే, నా ప్రాపర్టీస్ ఇతను రాయించుకున్నాడు, నేను అప్పట్లో బిజీగా ఉన్నాను. యాక్చువల్గా నేను ఇతను పరిచయమైన నాటికి నాకు 500 సినిమాలు నేను చేశాను. యాక్చువల్గా వీళ్ళిద్దరూ పరిచయమైన నాటికి ఇతని వయసు 22, ఆమె వయసు 27, 5 గ్యాప్ ఉంది వీళ్ళిద్దరి మధ్య. సో ఈమె వాళ్ళ మేనత్త లవ్ మ్యారేజ్ చేసుకుంది, రమాప్రభ వాళ్ళ మేనత్త ఒక బెంగాలీని. సో ఆయన వాళ్ళకి పిల్లలు లేకపోతే ఆయన ఈమెని దత్తత తీసుకున్నాడు. అలాగే ఈమె దాదాపు ఒక 11-12 వచ్చేవరకు బయలాజికల్ ఫాదర్ అండ్ మదర్ తెలియదు ఈమెకి, వాళ్ళనే తల్లిదండ్రులు అనుకునేది. సో అట్లా వాళ్ళు రకరకాలుగా తిరిగి చెన్నైలో సెటిల్ అయ్యారు వాళ్ళ మేనత్త మామ. సో అక్కడ చెన్నైలో ఈమె పరిచయాల నుంచి ఈమెకి పర్ఫార్మెన్స్ చేయడానికి సినిమాలో యాక్టింగ్గా వచ్చింది. ఎక్కువగా రాజబాబుతో ఎక్కువ చేసింది సినిమాలు. అప్పట్లో రాజబాబు రమాప్రభ అంటే కామెడీ పెయిర్ అన్నమాట,
అంటే ఈక్వల్గా హీరో హీరోయిన్లకి ఇచ్చిన స్పేస్ ఉండేది వీళ్ళిద్దరికీ. వీళ్ళ కామెడీ రొమాంటిక్ అఫైర్లు ఉండేవి. సో అది మంచి పేరు వీళ్ళు. సో అలాగా ఈమె వేరే హస్బెండ్ పెళ్ళయింది, వేరే అప్పటికే విడిపోయింది. దాని తర్వాత శరత్ బాబుతో పరిచయం అయింది. ఈమె చెప్పేది ఏమంటే నా వల్ల అవకాశాలు అతనికి వచ్చాయి అనేది ఈమె చెప్పేది. దానికి అతని ఆన్సర్ ఏమంటే నేను అప్పటికే నేను వచ్చిందే హీరోగా వచ్చాను, ఈమె వల్ల నాకు అవకాశాలు రావడం ఏంటి అనేది అతని సమాధానం. ఆమె ఏం చెప్తుందంటే ఆమె క్లియర్గా అడిగారు ఏ అవకాశాలు మీరు ఏ సినిమాలకన్నా రెఫర్ చేశారని అడిగితే ఆమె అవన్నీ చెప్పట్లేదు. ఆమె ఏం చెప్తుందంటే ఒక అవకాశం అండి, నేను ఉండడం అతనితో అంటే ఒక అవకాశం అని చెప్తుంది. క్లియర్గా ఏం చెప్పలేదు, నేను ఇంటర్వ్యూలు చూశాను ఆమెది. కాబట్టి వేగ్గా ఉంది వాళ్ళ ఇప్పుడు. ఒకసారి విడిపోయినాక అన్ని తప్పులు కానీ ఎదుటివాళ్ళు కనిపిస్తుంటాయి, ఉన్నప్పుడు అవేం కనపడుతుంది. మరి 14 ఏళ్ళు వీళ్ళు ఎలా కలిసి ఉన్నారు? కానీ అసలు ఇక్కడ ఏం జరిగిందంటే ఈమెకి సినిమా పరిచయాలు బాగా ఉన్నాయి. ఆమె ఇంటికి ఎప్పుడు 10 మంది వచ్చి మందు మార్బలం స్మోక్ ఇవన్నీ చేస్తూ ఒక క్లబ్ లాగా మెయింటైన్ చేసేది. ఇక్కడ నుంచి ఎవరు వచ్చినా ఆమె ఇంటికి రావాలి, వచ్చే వెళ్ళాలి. ఈయనకి వ్యవహారాలు నచ్చేవి కాదు. సో అక్కడ డిఫెన్సెస్ వచ్చింది. అండ్ ఈమె బాగా వంటలు చేసి అందరికి బాగా పెట్టేది తగిలేస్తా. ఓకే, అంటే కంట్రోలింగ్ లో ఏమి చెప్పిన ఆరోపణలో చెప్తాను. ఏమి చెప్పింది అది ఒకటి. రెండోది తన బంధువుల్ని, తన ముఖ్యంగా తన బ్రదర్స్ని వాళ్ళని కూడా ఇతను తన వైపు తిప్పుకున్నాడు అనేది ఒక ఆరోపణ. దానికి అతను ఏం చెప్తాడంటే నేను తిప్పుకోవడం ఒకటి, వాళ్ళే నాతో కూడా ఉండేవాళ్ళు. వీళ్ళ బ్రదర్ ఒక అతనైతే ఆల్మోస్ట్ చాలాసార్లు నా కారు అతనే డ్రైవ్ చేసేవాడు, నాతో కూడా ఫ్రెండ్లీలాగా ఉండేవాడు అతను. ఈమె అప్పుడు బిజీగా ఉండేది, సరిగ్గా దొరికేది కాదు వాళ్ళకి. అది కూడా కారణమే. మీరు 1400 సినిమాలు ఆమె కెరీర్లో చేసిందంటే వన్ ఆఫ్ ద బిజీయెస్ట్ అని చెప్పొచ్చు కదా ఆమెను ఇండియాలోనే. ఏ ఆర్టిస్ట్ కూడా 1400 సినిమాలు చేయడం అంటే మాటలు కాదు. అంత బిజీగా ఉన్నప్పుడు కుటుంబాన్ని కానీ శరత్ బాబుని కూడా ఆమె పట్టించుకునే టైం కూడా ఉండదు. అందుకనే వాళ్ళని అడిగారు మీరు 14 ఏళ్ళు ఎలాగ మరి కలిసి ఉన్నారు, ఇప్పుడేమో భయంకరంగా ఒకరినొకరు ఇలా తిట్టుకుంటున్నారంటే 14 ఏళ్ళు మేము కలుస్తున్నామా నిజంగా అని అడిగాడు శరత్ బాబు. అంటే మేము షూటింగ్లో ఆమె బిజీగా ఉండేది, నేను బిజీగా ఉండేది, మ్యాక్సిమం అవుట్డోర్లో ఉండేవాళ్ళం, చెరువు షూట్లో ఉండేవాళ్ళం. అంటే వీళ్ళు కలుసుకునేది తక్కువ. ఉన్నామంటే ఉన్నాము, లేదంటే లేదు. అది ఒక పేరు లేని రిలేషన్షిప్ మా ఇద్దరిదని శరత్ బాబు చెప్పాడు. సో ఈమె ప్రధానంగా అతని మీద ఆరోపణ నా ఆస్తులు రాయించుకున్నాడు. నేనప్పుడు ఏదంటే నాకు ఒక రకమైన అహంకారం ఉండేది, ఈగో ఉండేది, ఇందా తీసుకో అన్నట్టుగా నేను ఇచ్చేసేవాడిని అని. నా నెగ్లిజెన్సే అదే అని ఆమె కూడా చెప్తుంది. అంటే అన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ముందు జాగ్రత్తగా ఉండాలి మనకు ఆస్తులు. ఇవి కొంతమందిలో లేవండి, కొంతమందిలో ఉన్నాయి. ఇప్పుడు కోదండరామరెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే కోటిరామకృష్ణ లాంటి వాళ్ళు తర్వాత కాలంలో 1000 కోట్ల ఆస్తులు ఎలా అయినాయి? వాళ్ళు వచ్చింది వచ్చిందంతా రియల్ ఎస్టేట్లో పెట్టుకుంటూ వచ్చారు. ఈవెన్ శోభన్ బాబు గారు, మురళీమోహన్ వీళ్ళంతా ఏంటంటే వీళ్ళకి కొంత జాగ్రత్త ఉంది. వచ్చిన డబ్బుల్ని వాళ్ళకి ఇంక వేరే వ్యాపారాలు కూడా తెలియదు కాబట్టి ఉన్న రియల్ ఎస్టేట్ ఆస్తులు ఉండడం అవి పెరిగైపోయినాయి. తర్వాత ఆ తర్వాత వాళ్ళల్లో కొంతమంది రియల్ ఎస్టేట్ కూడా వ్యాపారాలు చేశారు. కోడి కావచ్చు, మురళి కావచ్చు, మురళీమోహన్ కావచ్చు. ఇలాగా ఇప్పుడు నేను రాఘవేంద్రరావు గారితో పనిచేసా కదా, ఆయన కూడా ఏంటంటే ఆయన ఏం వ్యాపారాలు తెలియదు, ఆయన కూడా వచ్చింది వాళ్ళంత పెట్టకపోయినా ఈయన కూడా కొంత పెట్టాడు, అవి ఆయన్ని ఫైనల్గా కాపాడాయి. నిజానికి సినిమాల్లో వచ్చిన గొప్ప రెమ్యునరేషన్ ఏం వాళ్ళకి రాలేదు ఆ కాలంలో. కానీ రియల్ ఎస్టేట్లు పెట్టుకున్నారు, ఆ జాగ్రత్త ఏమి తీసుకోలేదు. సో అతను మోసం చేశాడంటే అది కూడా చెప్పింది. నేను నా నెగ్లిజెన్సే పెట్టంటూ పెడతా ఉండేవాడిని అని చెప్పింది. కానీ ఆయన ఏం చెప్తున్నాడు అంటే నేను ఆమెను కలిసే నాటికి ఆమెకు 2 ఇళ్ళు ఉన్నాయి, అల్వార్పేటలో ఒకటి, ఇంకోటి ఎగ్మోర్లో ఒకటి ఉన్నాయి, 2 ఇళ్ళే ఉన్నాయి. ఆ 2 ఇళ్ళు కూడా ఆమె అమ్మేసి కమర్షియల్ కాంప్లెక్స్లో తన పేరుతోనూ తన బ్రదర్స్ ఇద్దరు పేరుతోనూ పెట్టుకునేది. కానీ నాకెక్కడ ఇచ్చింది, ఏమి ఇచ్చింది చెప్పానండి ఆమెని. ఆమె కూడా కాంక్రీట్గా పలానా ఇల్లు ఇచ్చానో పలానా ఆస్తి ఇచ్చానని చెప్పట్లే. ఎందుకు మరి రాసుకున్న అసలు నాతో చేరిందే ఫుడ్ కోసం బెడ్ కోసం అని చెప్పింది ఆమె. ఎట్లాగూ ఈ 2 ఉంటాయి, ఏ అబ్బాయి ఏ అమ్మాయితో చేరినా ఫుడ్ బెడ్ అనేది కామన్గా ఉంటుంది. కానీ అతను చెప్పేది ఏమంటే నేను అప్పుడే హీరోగా చేరినాను, అందగాడిని నాకు బెడ్ కావాలంటే ఏమి ఒకటే కావాలన్నా, చాలామంది ఉన్నారు, బెడ్ అయితే నేను అన్ని ఇళ్ళ ఆమెతో ఎందుకు ఉండాలి అనేది కూడా ఆయన అడిగి ఆయన వైపు నుంచి కూడా లాజిక్ ఉంది. సో ఇలాగే ఇద్దరు ఏంటంటే ఇప్పుడు ఈమె ఏదేమైనా ఈమె ఆస్తులను కోల్పోయిందండి.
అది శరత్ బాబు వలనా వాళ్ళ ఫ్యామిలీ వలనా అనేది క్లియర్గా తెలియదు మనకి. రిజల్ట్ అయితే తెలుసు, హాస్టల్ కోల్పోయి ఆమె వాయిల్పాడు అనే సొంత ఊరు వాళ్ళది అక్కడ ఉంది ఆమె ప్రజెంటు. ఎప్పుడన్నా షూటింగ్లు ఉంటే వస్తుంది, తగ్గిపోయింది ఏజ్ కూడా ఆమెకి, 75-76 ఉన్నాయి. 1946 ఆమె బోర్న్. సో అందుకని ఆమె ఒక రకమైన బిట్టర్నెస్ ఉంది ఆమెకి. బట్ ఆమె చెప్తున్నది ఏంటంటే, నేను డబ్బుల పరంగా రిచ్ కాదు కానీ అదర్వైజ్ నేను రిచ్ ఎందుకంటే నాకు బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉన్నారు, బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ఎక్కడికి పోయినా ఉండగలను, నేను ఇంకొక 10 జన్మలకు కూడా ఉండగలిగినంత అభిమానులు ఫ్రెండ్స్ నాకున్నారు, నేను అందరితో బాగుంటాను. రెండవది, నేను మగవాళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళతో చేయను, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళతో చేస్తే మగవాళ్ళతో చేయను, అలాంటి క్లారిటీ నాకు ఉందని చెప్పింది. ఎందుకంటే వాళ్ళ మధ్య గొడవలు వస్తుంటాయి అని చెప్పింది. రెండోది, నాకు సెక్స్ కంటే కూడా ప్రేమ ఎక్కువ ఇష్టము, అందుకనే నేను ఎవరితోనా స్నేహం చేస్తే సెక్స్ జోలికి వెళ్ళను, ఎందుకంటే ఆ స్నేహం చెడిపోతుంది, దీని జోలికి వెళ్తాను, అందువల్ల జాగ్రత్తగా ఉంటాను అనేది ఆమె చెప్పింది. ఇద్దరితో విడివిడిగా మనం ఇంటర్వ్యూలు చూస్తే, ఇద్దరితో మాట్లాడితే ఇద్దరు కూడా ఫైన్ హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళ కెరీర్ పరంగా ఇద్దరు కూడా బాగానే చేశారు, నో డౌట్. కానీ వాళ్ళిద్దరి మధ్య గొడవలు బిట్టర్నెస్లోకి వెళ్ళిపోయినాయి. అయితే శరత్ బాబు ఎప్పుడు ఆమెని గురించి బ్యాడ్గా మాట్లాడినట్టు నేను ఇంటర్వ్యూలు చూడలేదు. ఇండైరెక్ట్గానే మాట్లాడుతున్నాడు, ఆరోపణలకు మాత్రమే సమాధానం ఇస్తున్నాడు. అది కూడా నేను ఆమె ఇంటర్వ్యూలు చూడలేదు, ఆమె చూసి మీరు అడిగిన ఆరోపణలకు మాత్రమే నేను రిప్లైలు ఇస్తున్నాను అని చెప్తున్నాడు. బేసిక్గా ఏంటంటే, మా మధ్య పెయిన్ అయితే లేదు, ఎందుకంటే మా రిలేషన్షిప్లో ఆనందమే లేదు కాబట్టి పెయిన్ ఎక్కడ ఉంటుందని ఇద్దరు అన్నారు. సో అందుకని వీళ్ళు విడిపోయినాక శరత్ బాబు మళ్ళీ నంబియార్ అనే ఒక ఫేమస్ యాక్టర్ ఉన్నాడు, విలన్గా కూడా చాలా సినిమాలు చేశాడు. ఆయన కూతురు స్నేహ నంబియార్ని 1990లో పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో దాదాపు ఒక 20 ఏళ్ళు కాపురం చేశాడు. సో 20 ఇయర్స్ ఉన్నాక వాళ్ళు కూడా విడిపోయారు బేసిక్గా. సో అలాగా మొత్తంగా వీళ్ళిద్దరికి బిట్టర్నెస్ మిగిలింది. వీళ్ళిద్దరికీ మేబీ లక్కీగా వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు పిల్లలు లేరు, దానికి కారణం ఈ వైపు నుంచి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పాడు సార్. ఫిన్నలో ట్యూబ్ ఏదో ఒకటి ఈమెకు లేదు, తీసేశారు, దానివల్ల పిల్లలు పుట్టలేదు అని చెప్పారు. సో పిల్లలు లేకపోవడం, కెరీర్లో ఇద్దరు బిజీ అయిపోవడం, దాని నుంచి కొంత ఆస్తులు డబ్బులు ఒకరితో ఒకరు వాడడం ఏం జరిగిందో తెలియదు. మొత్తానికి ఈమె ఆరోపిస్తుండేది నన్ను మోసం చేసి రాయించుకున్నాడు అనేది. మీరు మొత్తం రికార్డులు చూడండి, నా ఆడిటింగ్ అంతా ఇస్తాను మీకు, నేను ఏమి రాసుకున్నానో చెప్పండి అని ఆయన అంటున్నాడు. సో దీన్ని తీర్చేవాళ్ళు ఎవరున్నారు, వీళ్ళు ఏమైనా కోర్టుకో ఇంకో దానికి వెళ్తే ఎవరన్నా పరిష్కరిస్తారు, నిజాలు బయటకు వస్తాయి. ఇవి ఆరోపణలు, పరస్పరం ఆరోపిస్తా, ఆయనేమి ఆరోపించలేదు ఈ మీద, ఏమేమి ఆరోపిస్తుందో దానికి ఆయన సమాధానం చెప్తున్నాడు బేసిక్గా. ఇది మీరన్నట్టు చాలా విషయాలు ఉంటాయి, ఈమె వైపు నుంచి కూడా ఏం బిజీగా ఉండడం, వేరే ఫ్రెండ్స్తో ఉండడం. ఈమె అది కూడా చెప్పింది, అతనికి వేరే అఫేర్స్ కూడా ఉన్నాయని చెప్పింది. అది నేను తెలిసి అలో చేశాను, నాకేం ఇబ్బంది లేదు దానివల్ల, ఎందుకంటే నాకు అతని పట్ల ఆ కైండ్ ఆఫ్ ఇది లేదు, ఫిజికల్ ఇంట్రెస్ట్ ఏం లేదు. సో తన లైఫ్ తన ఇష్టం, నాకేం ప్రాబ్లం అనుకున్నాను. సో నేను ఆ విషయంలో ఇదిగా ఉన్నానని చెప్పింది బేసిక్గా. ఎనీవే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.